ప్రాచీనుడు ఏ విశేషాన్ని మనకు అందించినా అందులో యథార్థమైన ఆధ్యాత్మిక రహస్యంతో పాటు వైద్య విశేషం కూడా ఇమిడి ఉంటుందనే మాటని మర్చిపోవద్దని అనేక పర్యాయాలు మనం అనుకుంటున్న విషయమే. బాగా ఆలోచించి చూడండి, వేసంకాలంలో పాముల యొక్క రాక బాగా, వాటి యొక్క పోక సంచారం ఉండదు. బాగా చల్లగా ఉన్నటువంటి కాలం, మంచి వర్షం వచ్చినటువంటి కాలం, చలి బాగా ఉన్నటువంటి కాలంలో పాములు చాలా ఆనందంగా విహరిస్తాయి. పాములకు ఇష్టం చల్లతనం, చల్లతనంతో పాటు మంచు, మంచుతో పాటు వర్షం కురిస్తే ఇక వాటికి ఆనందమే ఆనందం. లోకంలో ప్రతి వ్యక్తికి శరీరానికి సరిపడే కాలం, శరీరానికి సరిపడని కాలం ఉంటుంది. వ్యక్తికి కూడా మనలకి తెల్లవారుజామున వచ్చేటటువంటి గాలి పరమానందప్రదంగా ఉంటుంది. సుఖంగా ఒంటి మీద వీలైనంత తక్కువ వస్త్రాలని, పలుచటి వస్త్రాలని వేసుకుని శరీరానికి ఆ గాలంతటినీ అనుభవించాలి అనే ఆనందం కలుగుతుంది. అదే మరి మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు ఉండేటటువంటి కాలంలో వచ్చే ఎండ పరమ అసహ్యకరంగా అనిపిస్తుంది. ఎందుకని, గాలి సంచారం ఉండదు, విపరీతమైన వేడి వస్తూ ఉంటుంది, ఆ వేడిమిలో చల్లదనం ఏం కనిపించదు, చిటచిటలాడుతూ ఉంటుంది, స్వేద వస్తూ ఉంటుంది, ఆరిపోదు. కాబట్టి అసహ్యకరమైనటువంటి కాలంగా మనం భావిస్తాం. పాములు మెత్తగా ఉండేటటువంటి శరీరం కలిగినవి, అది యథార్థం. కాబట్టే అంచేతనే వాటికి శీతతనుహు అని పేరు. శీతతనుహు, చల్లనైన శరీరం కలిగినవని. పామును ఒక్కసారి కానీ పట్టుకుని చూస్తే చల్లగా ఉంటుంది పాము శరీరం పట్టుకుంటే. ఆ చల్లనైనటువంటి శరీరం ఉన్నవాటికి చల్లదనం కలిగినటువంటి నేలలో చల్లటి వేళ విహరించాలనేది వాటి అభిప్రాయం. ఆ చల్లతనం కలిగినటువంటి శరీరపు జాతి పాము జాతి. చల్లతనం కలిగిన ఆ శరీరపు జాతి వాళ్ళు చల్లదనంలో విహరించాలని ఇష్టపడతారు తప్ప, మా ఒళ్ళు చల్లగా ఉంది కాబట్టి వేడిగా ఉండేటటువంటి ప్రదేశంలో తిరగాలి అని అనుకోరు. ఇదేమిటి, మనకి చలేస్తే ఎండలో కూర్చుంటాంగా అనుకుంటాం మనం, కాదు. చల్లనైన శరీరానికి సంబంధించిన విధానం కలిగిన వాళ్ళు వేడిమిని తట్టుకోలేరు, అది అసలు కారణం. అంచేత లోపల ఏ చల్లని శరీర విధానం ఉందో, శరీరం చల్లగా ఉందో, ఆ చల్లదనాన్నే వాళ్ళు ఇష్టపడతారు. ఆ పద్ధతిగా చూస్తే శీతతనువులైనటువంటి పాములు, చల్లనితనం కలిగిన పాములు ఎంత చల్లనితనం కనిపిస్తే అంత బాగా విహరిస్తాయి వీధిలోకి వచ్చి. ఆ విహరించేటటువంటి సందర్భంలో 1కి 4 పాములు కలిసి విహరిస్తూ ఉంటాయి. అలాంటి సందర్భంలో ఎక్కడా కూడా వ్యక్తులు ఉన్నారా లేదా అనేటటువంటి విషయాన్ని పరిశీలించుకోలేవు, పరిశీలించుకోవు. కారణం వాటి ఆనందం.